सो हेलो गाइस सेकंड रोड अंडी गार्डर्स लॉन्चिंग पोद्दुन 10 o'clock स्टार्ट चेशारु मूड गार्डर्स पैन पेट्टारु इंका रेंडु गार्डर्स इक्कड इरुकुलो उन्नायि काबट्टि तीयडं कष्टमैंदि रैल्वे वाळ्ळु 3 अवर्स पर्मिट इस्तारंडि మూడు గార్డర్స్ కి 2 అవర్స్ అయిపోయింది ఇంకా 1 అవర్ టైం ఉంటే దీని తీయడానికి చాలా కష్టంగా ఉంది కాబట్టి రేపు పోస్ట్‌పోన్ చేశారు మిగతా రెండు గార్డర్స్ రేపు పెడతారండి సండే మీకు ఈ రోజు మూడు గార్డర్స్ పెట్టినంత చూపిస్తాను ఆడి పొద్దున లైవ్ పెట్టాను ఇది మీకు ఎడిట్ చేసి పెడుతానండి ఎవరైతే చూడలేదో చూడండి సరేనా ఇలాంటి మోర్ ఫాస్ట్ అప్డేట్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి లైక్ చేసి చాలా మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి అలాగే రేపు సండే పొద్దునే లైవ్ పెడతాను వచ్చేయండి లైవ్ కి సరేనా ఎక్కువ సొల్లాపేసి మనం వెళ్ళిపోదాం సెలవు सो इत फ्रेंड्स सैकंड रोज सैकंड डे अन्ट निजे ईटेशर गार्डर्स निजुचे सैकंड डे अन्ट अू फिस्त इंका थ्री उन्या अंत इकड़ा आफीसर् अधिकारंत उ रैलवे अधिकार चला मंदिर वील्ता अधिकार दगर चूस्टर तेजु रेसर गार्डर लाचिंग इंका थ्री उन्या वैसे इंकई निना 1 टू 3 ओ क्लाक वरकू 3 अवर्स उ 10 ओ क्लाक स्टार्टी 10 टू 3 अवर्स अन्ट सो गार्डर लाचिंग मैं ट्रैक कमी करेक्ट रेलवे ट्रैक दुना गार्डर्स कड़ू लाचिंग से इंका 3 उन्ये त्री अनाक वितिन 45 डेस रेडी अत ब्रिज अधिकार इपड़े మాట్లాడడం జరిగింది వీళ్ళతో సో మీకు జూమ్ చేసుకుంటూ చూపిస్తాను చూడండి ఇది 7వ గార్డర్ ఇప్పుడు ఫిట్ చేస్తున్నారు 7th రండి ఈ బ్రిడ్జ్ గురించి డ్రోన్ వ్యూ కూడా పెట్టామండి వెళ్ళి చూడొచ్చు మీరు ఎవరైనా చూడలేదంటే సో ఇదన్నమాట భారీ క్రేన్ అవి రోజు అయిపోతుంది లేకుంటే ఈ రోజు 4 వేసేసి ఇంకోటి రేపు వేస్తారని చెప్పారండి సో ఇప్పుడే 3వ కూడా గార్డర్ పెట్టారండి మొత్తం 8వ గార్డర్ ఇప్పుడు ఇందాక మనం 7 ఏ ఉండేది ఇప్పుడు 8 అండి ఇంకా జస్ట్ 2 నే ఉండేది బ్యాలెన్స్ పెట్టేస్తారు అయిపోయింది ఇంకా ఈ సెకండ్ రోజు ఇది సెకండ్ డే అన్నమాట సో ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు రెండు గార్డర్ మామూలుగా అయితే పిడిసి గారు ఉండేవి ఇప్పుడు వీళ్ళు సైడ్కి పెట్టుకున్నారు అది తీయడం చాలా ఇబ్బందిగా ఉంది మీకు జూమ్ చేస్తాను చూడండి ఇక్కడ ఇద్దరు కనిపిస్తుంది కదా ఆ గార్డర్స్ సైడ్కి పెట్టున్నారు అన్నమాట అవి తీయడం ఇప్పుడు ఇబ్బందిగా ఉంది ఇవన్నీ అయితే గిన పిటిసి గ్రౌండ్ దగ్గర పెట్టారు కాబట్టి ఈజీగా తీసి పెట్టేశారు అన్నమాట ఇప్పుడు అవి తీయడం చాలా ఇబ్బందిగా ఉంది టైం అంతా వేస్ట్ అవుతుంది అక్కడ రెండు కనిపిస్తున్నాయి కదా మీకు గార్డర్స్ అవి ఆ పిల్లర్స్ అన్ని అడ్డం ఉన్నాయి అన్నమాట తీయడం కష్టంగా ఉంది కుదిరితే ఈ రోజు పెట్టేస్తారు లేదంటే నెక్స్ట్ డే పెట్టొచ్చు సో చూడండి ఫ్రెండ్స్ ఈ రోజు మనకు సెకండ్ రోజు మూడు గార్డర్స్ పెట్టారు కదా ఇది రెండు గార్డర్స్ పెండింగ్ ఉన్నాయండి ఈ రోజు పెట్టాల్సింది బట్ ఇవి పిల్లర్స్ బారికైన అడ్డం ఉంది కాబట్టి తీయడానికి కష్టమైంది చూడండి ఒక్క గార్డర్ తీయడానికి గంట సేపు నుంచి కష్టపడుతున్నారు ఎందుకంటే అవతల బారికైన అడ్డం ఉంది యువతల పిల్లర్స్ అడ్డం ఉన్నాయి చాలా కష్టపడుతున్నారండి ఇవి తీయడానికి అంటే ఈ రోజే మొత్తం గార్డర్స్ అన్ని పెట్టేసేవాళ్ళు లేట్ అయింది అన్నమాట సో రేపటికి పోస్ట్‌పోన్ అయింది చాలా కష్టపడుతున్నారండి తీయడానికి చూడండి పైన బ్రిడ్జ్ పైన దాకా వెళ్ళిన ట్రైన్ అది ఇది ఇక్కడ ఇంకోటి ఇప్పుడు అది లిఫ్ట్ చేయాలి మూవ్ చేయాలి చాలా ఇబ్బంది అండి అంటే ఈరోజు ఇది అయిపోయేది రేపటికి పోస్ట్‌పోన్ జరిగింది లేకుంటే ఈరోజు అయిపోయేది అన్నమాట సో మూవ్ చేస్తున్నారు చూడండి ఎంత కష్టపడుతున్నారు కొంచెం మిస్టేక్ అయినా తగిలిపోతుంది అన్నమాట పిల్లర్ కావచ్చు క్రేన్ కావచ్చు తగులుతుంది అది ఇవి రెండు మీకు రెడీగా మూవ్ చేసి పెట్టుకుంటారు పిటీసీ దగ్గర అక్కడ గ్రౌండ్ దగ్గర సైడ్కి ఇంకా ఈజీగా లిఫ్ట్ చేయడానికి రేపు సో మీకు రేపు లైవ్ ఇస్తానండి ఎప్పుడు పొద్దున ఇవ్వచ్చు రెడీగా ఉండండి సరేనా అంటే ఫైనల్ అన్నమాట ఇంకా ఎండ్ అయిపోతుంది ఈ గార్డర్స్ అనేది ఎండ్ అన్నమాట ఇంకా ఇంక రెండే రెండు మిగిలినాయి ఇంకా పూర్తి అయిపోతుంది ఈ గీడర్స్ పెట్టిన 45 డేస్కి మీకు కంప్లీట్ అయిపోతుంది బ్రిడ్జ్ సో ఇది ఫ్రెండ్స్ జనాలు చూడండి ఎంతమంది వచ్చారు అలాగే పోలీసు వాళ్ళు కావచ్చు చాలామంది బాగా సహకరిస్తున్నారు చూడండి పోలీసులు కావచ్చు జనాలు కావచ్చు లైవ్గా వచ్చి చూస్తున్నారు బాగా
సో ఇది ఫ్రెండ్స్ ఆ తీయడానికి చాలా కష్టపడుతున్నారండి, చాలా కష్టపడుతున్నారు ఆ తీయడానికి. సో అంత ఈజీ కాదు. ఒక పక్క అక్కడ క్రేన్ అడ్డం ఉంది, ఒక పిల్లర్స్ అడ్డం ఉన్నాయి. చూడండి పిల్లర్ తగులుతుంది. ఇది అంటే ఇది ఎరుపు, ఇక్కడ స్థలం లేదు కాబట్టి 10 గీటర్స్ ఇక్కడ ఎరుపు చేసి పెట్టారనమాట. ఏదో తగిలిపోయిన ఉంటుంది అంతే. చూద్దామండి ఆ పిల్లర్ తగిలిపోయింది. చూడండి చూడండి టచ్ అయింది అక్కడ. ఇంతమంది లాగుతున్నారు, రెండు క్రేన్లు, స్మాల్ సైజ్ రెండు క్రేన్లు, అలాగే ఇంతమంది జనం అండి. చూడండి ఇప్పుడు తగులుతుంది అంత. చూడండి తగిలింది దానికి, పిల్లర్కి తగిలింది. సో ఇది అనమాట, ఇది ఒకటి తీసి, ఇదేదో ఈజీగా తీసేస్తారు ఎట్లా ఒకటి కష్టపడి, బట్ ఇది తీయడానికి ఇంకా ఇబ్బంది. దాన్ని ఎలా తీస్తారేమో. రెండు పిల్లలు అడ్డం ఉన్నాయి, దానికి ఇంకో గడ్డరికి చాలా కష్టపడాలి వీళ్ళు. సో మొత్తానికి ఒకటి బయట తీశారు సక్సెస్ఫుల్గా, గార్డర్ని బయట తీశారు. ఈ పిల్లర్ అవతలు ఉండేది, ఇదైతే తీయగలిగారు. కానీ ఇంకోటి ఉందండి, ఇది ఎలా తీస్తారేమో, చాలా కష్టపడాలి దీనికి. ఎలాగారు ఎప్పటి వరకు టైం ఉంది కాబట్టి తీసేస్తారులేండి నిదానంగా. సో ఇది అనమాట మొత్తానికి. పోలీసులు కూడా డ్యూటీ ఇదొక్కటి రిమూవ్ చేసేస్తే వాళ్ళు కూడా వెళ్ళిపోతారు. మళ్ళీ రేపు వస్తారండి పోలీసులు. అట్లా ఈరోజే అయిపోవాల్సింది మొత్తం అంత వర్క్ అంతా. ఈ రెండు మిస్టేక్ వల్ల రేపటికి వాయిదా పడింది. సో ఇది అనమాట మొత్తానికి. ఇక్కడ జనాలు చూడండి ఎంతమంది ఉన్నారో, ఫుల్గా వచ్చారు. మొత్తానికైతే ఒకటి తీసేశారండి బయటికి. ఇప్పుడు దాన్ని ఎలా మూవ్ చేస్తారు ఇంకా, ఎందుకంటే అక్కడ క్రేన్ అడ్డం చూడండి, ఎదురుగా భారీ క్రేన్ అడ్డం ఉంది. దీన్ని ఎలా మూవ్ చేస్తారు, దాని ఎలా తీస్తారో చూడాలి. ఓకేనా, మనం రేపు ఒకేసారి లైవ్లో కలుద్దాం. రెండు గార్డర్స్ పైన పెడతారండి. సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి ఒక గార్డర్ని సక్సెస్ఫుల్గా బయట తీశారండి. ఇప్పుడు దాన్ని తీయడమే పెద్ద టాస్క్, అది చాలా కష్టం అది తీయడం. మొత్తానికి తీశారు. ఇది తీసేసి రేపు గార్డర్ లాంచింగ్కి ఈజీగా ఉంచుకోవడానికి ఎడం సైడ్కి పెడతారండి, రేపు ఈజీగా లిఫ్ట్ చేయడానికి. సో మొత్తానికైతే ఒకటి తీసేశారు ఎలాగోలాగా, కానీ ఇది తీయడం చాలా కష్టం. ఇది ఎలా చేస్తారేమో చూడాలి. మొత్తానికి తీసేశారండి బయటికి. హాయ్ అండి, నేను భార్గవ్, అనంతపురం కుర్రాడు ప్రవీణ్. అనంతపురం కోసం మంచి మంచి వీడియోలు తీస్తున్నాడు. సో మిస్ కాకుండా ప్రవీణ్ రమ్య వ్లాగ్స్ ని సబ్స్క్రైబ్ చేయండి. రమ్య వ్లాగ్స్ ని మీరు అందరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ ప్రోత్సాహం ఈ యూట్యూబ్ ఛానల్ కి అవసరం. ఐ విష్ యూ గుడ్ లక్ అండ్ గాడ్ బ్లెస్ యూ. ప్రవీణ్ రమ్య యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.